విశ్వవిజేత పివి సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆమెకు దేశమంతా సాహో అంటోంది. తెలుగుతేజం సాధించిన ఈ ఘనత చూసి దేశం పులకిస్తోంది. పివి సింధును ప్రశంసల్లో ముంచెత్తుతోంది. దేశమంతా గర్వించే సమయమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. కోర్టులో నువ్వు చేసిన మ్యాజిక్ శ్రమ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందించారు. బ్యాడ్మింటన్ పై విజయం ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని కీర్తించారు ప్రధాని మోదీ. మరోసారి దేశం గర్వపడే విజయాన్ని దక్కించుకుందని అభినందించారు. సింధు చరిత్ర సృష్టించిందని అన్నారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు. పివి సింధుతో పాటు కోచ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ కు 10 నెలల ముందు సింధు సాధించిన ఈ విజయం మొత్తం దేశానికే స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు రిజిజు. దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టైటిల్ను మన తెలుగమ్మాయి కైవసం చేసుకోవడంతో సోషల్ మీడియాలో సింధుకు కాంగ్రాట్స్ హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు, క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే ట్వీట్స్లో కొన్ని పంచులు పేలాయి. కాంగ్రెస్ చేసిన ట్వీట్ను కొందరు తప్పుబట్టారు. మీ దేశానికి గర్వకారణంగా నిలిచామంటూ కాంగ్రెస్ ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ది ఏ దేశమంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఇక సింధు ఆటో బయోగ్రఫీని సినిమాగా తీసేందుకు హీరోలు పోటీ పడతారంటూ కొందరు ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సింధు బయోపిక్ స్క్రిప్ట్ కోసం గొడవ పడుతున్నట్లుగా ఫన్నీగా ఒకరు ట్వీట్ చేశారు. ఒకరైతే ఏకంగా సింధు బయోపిక్ తీసేందుకు అక్షయ్ కుమార్ రెడీ అవుతున్నారంటూ లేడీ గెటప్ ఫోటో షేర్ చేశారు. మరికొందరు పివి సింధు విజయాన్ని పిఎస్ఎల్వి రాకెట్ తో పోల్చారు. రాకెట్ ఏదైనా భారత్ వెలిగిపోతుందంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి తెలుగుతేజం సాధించిన ఘనతను చూసి భారతదేశం మురిసిపోతోంది.